మరీ ఎక్కువ సీనియర్లను పెట్టుకుంటే యూత్ అవకాశాలు పోతున్నాయి ఇప్పుడు తెలుగుదేశానికి పెద్ద సమస్య అయింది లాస్ట్ లోకేష్ కనుక యోగాళం పెట్టకపోతే అసలు యూత్ లో తెలుగుదేశం ఎక్కడ ఉంది ఒక రకంగా చెప్పాలంటే తద్వారా యోగాళం ద్వారా యువతకి టచ్ చేస్తే లోకేష్ పవన్ కళ్యాణ్ రావడం ద్వారా యువత నుంచి మంచి అట్రాక్షన్ వచ్చింది అంతకుముందు యూత్ సెంట్రిక్ పార్టీ కాకుండా పోయేది కంప్లీట్ గా వీళ్ళిద్దరు యూత్ సెంట్రిక్ పార్టీలు అయినాయి జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఈయన యోగాలం ద్వారా ఫిల్ అప్ ప్రయత్నం చేశారు అది ఆయనే చెప్పాడు కదా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రజాగలం అలాగే విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ దఫ్ మేము యూత్ కి ప్రయారిటీ ఇస్తామని చెప్పుకొచ్చారు కదా మంత్రివర్గంలోనైనా దేంట్లోనైనా సరే యూత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం తెలుగుదేశం భవిష్యత్ కి అనుగుణంగా తీర్చిదిద్దుతాం ఈ ట్రిప్ ఎన్నికల్లో అని చెప్పారు అది అమలు చేశారు కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం కూర్పు సోషల్ ఇంజనీరింగ్ అయినప్పుడు సామాజిక కంపేర్ దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పాటించారా సైలెంట్ గా ఆయన సామాజిక రెండు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది మంది బీసీలకు డామినేటెడ్ ఇదే ఇచ్చినట్టే కదా చాయిస్ అటు అదే సందర్భంలో ఐదుగురు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు నలుగురు కాపు సామాజిక వర్గానికి ముగ్గురు రెడ్లకి ఇచ్చారు పన్నెండు అది ఈక్వేషన్ ఆయన దాంట్లో కూడా పీసీలకు ఎక్కువ ఇచ్చారు మంత్రివర్గంలో కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా సంఖ్యాబల పరంగా చూసినప్పుడు ఆ లెక్క ఉంటాయి అయితే టోటల్ ఓసీలు ఎంతమంది టోటల్ బీసీలు ఎంతమంది ఇటు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది అతను ఫార్ములా తీసుకుని వచ్చాడు జగన్